హాస్యబ్రహ్మ బ్రహ్మానందం నవ్వులు పుంచారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సమావేశానికి బ్రహ్మి హాజరయ్యారు. ఆర్ఎంసీ ఆడిటోరియంలో రామ్కోస పదవ అల్యూమిని సమావేశం ప్రముఖ నిర్మాత సంఘం అధ్యక్షుడు డాక్టర్ కెఎల్ నారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం భక్తుల హావభావాల్ని అనుకరిస్తూ కడుపుబ్బా నవ్వించారు. ఆయన కూర్చోబెట్టి, కాదయ్యా ఇవాళ ఆగస్టు 15 అద్భుతమైన రోజు, దీని గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు అంటే, ఒక అతను తీసుకొచ్చారు స్టేజ్ మీద. సోదర సోదరి మళ్ళారా, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎవడు కాదన్నాడు ఆగస్టు 15 పవిత్రమైంది కాదా? ఈరోజు ఆగస్టు 15 మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఆగస్టు 14 అంతేకాదు, రేపు ఆగస్టు 16 చెప్పడానికి కూడా నేనే మాత్రం విందిట్లేదు ఈ సభాముఖంగా. కాకపోతే సోదరులారా, ఈరోజు ఆగస్టు 15 సంబంధించి మనం ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నప్పటికీ, మనం ఈరోజు ఆగస్టు 15 రే బాబు వీడేంటే వాడిని మించి వీడు వెళ్ళిపోతున్నాడని ఇతన్ని పట్టుకొని నెమ్మదిగా పక్కకు లాక్కెళ్ళారు. కమెడియన్ అంటే హాస్యమే కాదు, విషాదాన్ని కూడా పండించగలరని నిరూపించారు బ్రహ్మానందం. ఓ మానసిక వికలాంగుడి హావభావాల్ని ప్రదర్శించి మనసుల్ని కదిలించి కంటతడి పెట్టించారు. నానా, నేను అసలు ఏం తప్పు చేయలేదు నానా. నేను ఆడుకుంటుంటే తమ్ముళ్ళు వచ్చి నువ్వు వద్దురా ఆడుకోవడానికి నువ్వు రావద్దని కొట్టారు నానా. నేను అసలు పిలవలేదు నానా, నన్ను రోజు అలాగే కొడతారు నానా. మరే అమ్మ నాకు అన్నం పెట్టి కుక్క దగ్గర పెడుతుంది నానా, నేను అదే తింటా. నేను అసలు ఫీల్ అవన్నానా, ఒకసారి తప్పు చేస్తానండి అమ్మ చేతి మీద కాల్చింది నానా, అయినా నేను ఫీల్ అవన్నా నానా. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాక నానా.